ఒకవైపు ఆధ్యాత్మిక వాతావరణం, మరోవైపు ఆకట్టుకునే ప్రకృతి. వెరసి ఏడుపాయల వనమంతా భక్తజన సంద్రంగా మారింది. దుర్గమ్మ సన్నిధిలో మహాశివరాత్రి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగిపోతోంది. ఏడుపాయల దుర్గమ్మ మహాజాతర కన్నుల పండుగగా జరుగుతోంది. వనదుర్గామాత అమ్మవారిని ఆలయ పూజారులు ప్రత్యేకంగా అలంకరించి అభిషేకం నిర్వహించారు. గర్భగుడిని రకరకాల పూలతో అలంకరించడంతో చూపర్లను ఆకట్టుకుంది. మామూలు రోజుల్లో అమ్మవారికి వెండి కిరీటం ఉండగా, జాతరలో మాత్రం బంగారు కిరీటం, బంగారు నగలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణం మొత్తాన్ని రకరకాల పూలు, విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. లేజర్ లైట్లతో ఏడుపాయల ఆలయం రాత్రి సమయంలో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. అన్ని దారులు అమ్మవైపే అన్నట్లుగా మార్గాలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఆలయ ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగిపోతోంది. డప్పు చప్పుల వాయిద్యాలు, భక్తుల జయజయ ధ్వానాలు హోరెత్తుతున్నాయి. ఆలయ ఈవో శ్రీనివాస్ నిరంతరం జాతరను పర్యవేక్షిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంతో పుణ్యక్షేత్రం ఇది. దట్టమైన అడవిలో అమ్మవారు ఏడు పాయలుగా చీలుకొని ఈరోజు జాతర నిర్వహించుకుంటున్నాము. వచ్చిన జాతరలో మనకు మన రాష్ట్రమే కాక ఇతర రాష్ట్రాల వారికి, ఇట్లా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఎంతో లక్షల భక్తులతో వచ్చి అమ్మవారిని కొలుసుకుంటున్నారు. నిన్న ఒక బొద్దుల రోజుండే, నిన్న గిట లక్షలతో నిండిన జనంతో ఉండే, నిన్న గిట మంచి దివ్యంగా చేసుకున్నాం ఒక బొద్దుల కార్యక్రమము. ఈరోజు అనగా 2022 రోజున ఈరోజు బల్లు తిరుగుడు కార్యక్రమం ఉంటుంది. ఈ బల్లు తిరుగుడు కార్యక్రమంలోని అందరూ అన్ని శాఖల వారు, పోలీస్ శాఖ వారి నుంచి మొదలుకొని పెడితే అన్ని శాఖల వారు పేరున అందరూ గిట మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వచ్చిన భక్తులకి మేము ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు 4:30 నుంచి మొదలుకొని 6:00-6:30 వరకు బల్లు తిరుగు కార్యక్రమం ఉంటుంది. ఈ బల్లు తిరుగు కార్యక్రమంలో భక్తులు దివ్యంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము.